మరి ఉత్తరించుదామండి. ఈమెయిల్ ద్వారా పంజాబ్ నుంచి గాయత్రి రాజ్పుర రాస్తున్నారు. శనేశ్వరుడి ఫోటోను పూజ గదిలో ఉంచవచ్చునా, నిత్య పూజ చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ అంశాన్ని, తామస ఆరాధన చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం సరే నవగ్రహాలను ఆరాధించకూడదని మనం చెప్పాం, కొందరు అదే పని చేస్తున్నారు. కానీ శాస్త్రం ఏకాదశస్తే గోవిందే కింకురు వంటి నవగ్రహ, పరమాత్మ అనుగ్రహం మన మీద ఉంటే ఇవి వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఎవరు సర్వలోక ఆరాధ్యుడో, ఎవరు సర్వలోక నాథుడో, ఎవరు జగన్నాథుడో అతన్ని ఆరాధించండి. మనకు ఇంకొక శాస్త్రం, వీరిని ఆరాధించిన అంతర్యామి ఉపాసన అంటాం ధర్మశాస్త్రంలో. మీరు ఏ దేవతను ఆరాధించినా సంకల్పంలో వరుణుడు ఉన్నాడు, పుణ్యావచనం చేస్తాం, వరుణ ఆవాహయామి పూజయామి అని శాస్త్రం తెలిసిన వారు అన్నారు. వరుణాంతర్యామినం భగవంతం పుండరీకాక్షమావాహ్య, ఇది మంత్రం. అలాగే మీకు కుబేరుడు ఉన్నాడు, కుబేరాంతర్యామినం భగవంతం పుండరీకాక్షం. ఈ ఆకారము, ఈ పేరు, ఇవన్నీ న్యాయంగా ఎవరివి? ఆయనే కదా. అందరిలో అంతర్యామి ఎవరు? ఆయనే కదా. కాబట్టి అంతర్యామి ఆరాధన చెయ్యాలి. ఒకవేళ మీరు శనిని ఆరాధన చేయాలని మీరు అనుకుంటే అంతర్యామినం భగవంతం పుండరీకాక్షం, నవగ్రహ అంతర్యామి అయినటువంటి స్వామిని ఆరాధించాలి. అందుకే అలాంటి వాటిని పూజామందిరంలో పెట్టుకోవటం కానీ ఇంట్లో వాటిని ఆరాధించడం కానీ శాస్త్రం అయితే చెప్పలేదు. తప్పకుండా చేయాలన్నప్పుడు దేవాలయానికి వెళుతున్నాం, అక్కడ ఈ ఆరాధన వస్తున్నాం. కాబట్టి మీరు ఏ దేవత ఆరాధించాలనుకున్నా మూర్తి అది ఉన్నా శరీరం అదే, స్వామి అతను. ఏం చెప్పారు గీతలో? యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామే వేదామ్య. గీతావాక్యం, నీవు ఏ ఏ శరీరాన్ని పూజిస్తావో, ఏ ఏ దేవతను అనలేదు స్వామి, యాం యాం తను అంటే అన్ని నా శరీరాలే, ప్రపంచం అంతా నేనే కదా, విశ్వం విష్ణువు కదా, సకల జగత్తు స్వామి, ఇదంతా ఆయన శరీరమే. కాబట్టి మీకు నచ్చిన నా శరీరంలో ఏ శరీరాన్ని పూజించినా వారికి ఆ భక్తిని పెంచుతాను. కానీ ఏమని చేయాలి? వీరంతా పరమాత్మ యొక్క శరీరము, ఇందులో ఉండే ఆత్మ మాత్రం ఆయన. పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి ఈ శరీరము, ఈ మూర్తి, ఈ ఆకారము, ఈ పేరు అనే చెప్పాలి. మరి ఇంత శ్రమ ఎందుకు? ఆయన ఆరాధించరాదండి. ఆయన ఆకారంగా ఈయనను పెట్టుకొని ఈయనలో ఆయనను చూస్తూ మూర్తి ఇది, పూజ ఆయనకు, ఇదంతా డొంక తిరుగుడు కదా. హాయిగా స్వామిని ఆరాధించండి, అతని కృప మనకు కలుగుతుంది. పరమాత్మ సంతోషిస్తే తక్కిన వారు ఎవరు, ఎలాంటి హాని మనకు కలిగించరు. వీరు ఆ రూపమే కాబట్టి అలా చేయండి. పూజామందిరాల్లో కానీ ఇంటిలో కానీ వీటిని ప్రదర్శించకూడదనేది శాస్త్రం.